ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి వారికున్నటువంటి దరిద్రాలకి ఫుల్ స్టాప్ పడబోతుంది. ఊహించి ఉండరు ఇలా జరుగుతుందని. మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభరాశివారి యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే వృషభరాశివారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది, ఏ విధంగా వారు అనుకూల ఫలితాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే, వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఇతరుల యొక్క మేలును కోరుకునే వ్యక్తులే తప్ప ఎప్పుడూ కూడా కీడును కోరుకునే వ్యక్తులు కారు. సహనం, ఓపిక, సంయమనం వీరిలో అధికంగా ఉంటుంది. ఈ యొక్క మనస్తత్వం కారణంగా ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే నిరీక్షిస్తారు. అయితే వీరి జీవితంలో ఇదివరకు ఎన్నో కష్టాలు, బాధలు వీరిని ఇబ్బందుల పాలు చేశాయి. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. అప్పుల ఊబిలో పడి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక ఎంతో నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయం నుండి మీకు అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి ఈ దరిద్రాలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడబోతుంది. అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వృషభ రాశి వారు పొందుకోబోతున్నారు. ఇటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో వస్తాయని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే వారి యొక్క జీవితం ఇంతకు ముందు ఒకలాగా ఉంటుంది, ఆ తర్వాత ఒకలాగా పూర్తిగా మారిపోతుంది. అటువంటి మార్పు మీ జీవితంలో ఈ సమయంలో కనిపించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఇక మీదట మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వారిని అవమానపరిచేందుకు మీకు అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోరు. అంటే మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా ఆ అవకాశాన్ని కూడా చేజార్చుకుంటారు. అంటే మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి, మీ మంచి మనస్తత్వం చూసి ఈ సమయంలో గుణపాఠమైతే నేర్చుకోబోతున్నారు. అయితే మీ జీవితంలో విదేశయానానికి సంబంధించి చక్కటి ఫలితమైతే ఈ సమయంలో మీకు లభించబోతుంది. ఇదివరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఏ ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక సమస్య అనేది మీకు కనిపిస్తుంది. సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించేలోపే ఇంకో సమస్య ఉత్పన్నమవుతుంది. ఇటువంటి పరిస్థితుల కారణంగా మీరు విదేశాలకు వెళ్లటం అనేది ఆగిపోతుంది, వాయిదా పడుతూ వస్తుంది. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. విదేశీయానానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు, వెళ్లటానికి మీకు మార్గం సుగమమవుతుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేవారు కూడా ఖచ్చితంగా అతి త్వరలో మంచి సంబంధాన్ని పొందుకుంటారు. ఆ సంబంధం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారు పెద్దలను ఒప్పించడానికి ఈ సమయంలో ప్రయత్నాలైతే చేస్తారు. ఆ ప్రయత్నాలు ఫలించి వారి పెద్దలను ఒప్పించడానికి మార్గం సుగమమవుతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వ్యక్తులు, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఒక చక్కటి అవకాశం వారి ముందుకు రావాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యాకేజ్ పరంగా కావచ్చు, పొజిషన్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఉద్యోగం అయితే మీకు లభించబోతుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వ్యాపార రంగంలో ఉన్నవారు ఒక మైలురాయిని అధిగమిస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుకుంటారు, ఆర్థిక పెరుగుదల కూడా విడుదలవుతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీకున్నటువంటి ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలైతే ఈ సమయం నుండి మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. మీకున్నటువంటి దరిద్రాలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పడబోతుంది. అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీస పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి, గోమాతను ఆరాధించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం,
వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకూడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.